డాక్టర్ గారు శ్రీకని గారు ఇలా అడుగుతున్నారు, నాకు ఇప్పుడు 8వ నెల, రెగ్యులర్ గా పరీక్షలు చేయిస్తూనే ఉన్నా, త్వరలో ప్రసవించబోతున్నాను, నా ఆరోగ్యం అంతా బాగానే ఉంది, అయినా సరే నన్ను ఒక సమస్య పీడిస్తోంది, నా స్తనాలు మిగతా ఆడవాళ్ళ కంటే చిన్నవిగా ఉన్నాయి, నేను ఎప్పుడూ అదొక లోపంగా అనుకోలేదు, కానీ రేపు నా బిడ్డకు తగినన్ని పాలు ఇవ్వలేనేమోనని ఈ మధ్య అదే పనిగా ఆలోచిస్తున్నాను, ఖచ్చితంగా నా బిడ్డకు పోత పాలతో సరిపెట్టుకోవాల్సిందేనా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రీకన్య గారు అసలు మీరు అలాంటి అపోహలేం పెట్టుకోవద్దండి. స్తనాల సైజు ద్వారా కానీ స్తనాల అంటే ఉండే పద్ధతి వలన కానీ యూజువల్గా పాలు రాకపోవటము పాలు ఇవ్వటం తగ్గిపోవటం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదండి. యూజువల్గా ఈ అంటే లాక్టేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మిల్క్ ప్రొడక్షన్ మీద డిపెండ్ అవుతుంది అండ్ మిల్క్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇవి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. మొదటిగా ఏంటంటే కాన్పు అయిన తర్వాత మీరు ఏ పత్యాలు లాంటివి చూసుకోకుండా తగిన పద్ధతిలో అంటే 2 గంటలకు ఒక్కసారి మీరు ఫుడ్ తీసుకోవటం వలన యూజువల్గా ఈ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. రెండోది ఏంటి అంటే బిడ్డని మీ గుండెకి హత్తుకోవటం వలన లేదంటే మీ దగ్గరలో పెట్టుకోవటం వలన ఆ రెస్పాన్స్ వలన బ్రెయిన్ అనేది స్టిమ్యులేట్ అయ్యి దాని వలన కూడా కొంతవరకు మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 2 వాటిల్లో మీరు జాగ్రత్తలు తీసుకొని మీ స్తనాలు చిన్నగా ఉన్నాయి దాని వలన పాలు రావేమోనన్న అపోహలు అనేది మీ మైండ్లోంచి కంప్లీట్గా తీసేసి మీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేసి డెలివరీ తర్వాత మీరు ఎలా పాలిచ్చారు ఏ విధంగా ఉంది అని అన్నది మాకు మళ్ళీ రాయండి.